हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण రుద్రనాథ్కి వెళ్ళేటువంటి దారిలో 12 కిలోమీటర్ల తర్వాత పర్వత శిఖరాగ్రంలో ఉన్నాం మనము. దిస్ ఇస్ ద పీక్ ఆఫ్ ద మౌంటైన్ అనమాట. ఇక్కడ ఎంతో దాదాపుగా ఒక 13,000 అడుగుల ఎత్తులో ఇక్కడ ఉన్నాం మనము. కింద సాగర్ అనే ప్రాంతంలో మనం మన యొక్క ప్రయాణం ప్రారంభించాం. ఇప్పుడు రుద్రనాథ్కి 12 కిలోమీటర్లు దాటి వచ్చున్నాము. ఇంకా కూడా ఇంకో 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్ల లోపలికి వెళ్తే రుద్రనాథ్ దర్శనం మనం చేసుకుంటాము. సో ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణం నాకు తెలిసి నేను జీవితంలో ఇదే మొట్టమొదటిసారి. ఇంతకుముందు కేదార్ వెళ్ళాం కానీ కేదారే చాలా కష్టం అని చెప్పి అనుకునేవాళ్ళం. తర్వాత మధ్య మహేశ్వరం చాలా కష్టం అని చెప్పేసి మొన్న తెలిసింది. తర్వాత ఈరోజు అర్థమైంది రుద్రనాథ్ ఇంకా 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 చాలా కష్టమైన క్లిష్టమైనటువంటి ప్రయాణం, కానీ భగవన్ నామాన్ని ఆశ్రయం తీసుకోవడం ద్వారా కృష్ణనామాన్ని ఆశ్రయం తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా శివునికి అత్యంత ఇష్టమైనటువంటి రామనామాన్ని ఆశ్రయం తీసుకోవడం ద్వారా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే అని చెప్పి పద్మపురాణంలో శివుడు పార్వతీదేవికి చెప్పినటువంటి ఆ వాక్యాన్ని ఆసరాగా తీసుకొని ఆధారంగా చేసుకొని ఆ భగవన్నామాన్ని ఆశ్రయిస్తూ మనం బయలుదేరుతున్నాము. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే గోవింద హరే కృష్ణ.